ఎరుగు దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళో వాళ్ళందరి దిష్టి పాపిష్టి కట్. మీ అబ్బసారా ఎరుగు పోవడానికి 4 రూపాయలు ధర, పచ్చడికైనా పనికొస్తుంది. కొండరా రామ్మ, లోపలికి వెళ్దాం. చూడమ్మా, రేపు నుంచి బుగ్గ నల్ల చుక్క పెట్టుకో, దిష్టి తగలకుండా ఉంటుంది. రామ్మ. గోదారామ్ గారా, ఇదిగో ఇటు పెట్టు, కళ్ళజోడు పెట్టుకుంటే అమ్మాయి కనిపిస్తుందేమోనయ్యా. వాళ్ళు ఇక్కడే ఉన్నారయ్యా. అమ్మా, నలుగురు వచ్చారే. అమ్మా, తోడు దొంగలు ఉన్నారా? ఏమో నాయనా, ఇలా పిండం పిచ్చుకులకు పెట్ట, 24 గంటలు కళ్ళల్లో ఒత్తులేసుకుని కాపలా కాసినా నా కళ్ళు కప్పి వచ్చిపోతూనే ఉన్నారు. ఎరక్కపోయి కొంప అద్దెకిచ్చి ఇరుక్కుపోయాను. ఇట్టాగే తేటగమ్మా, మా బాకీ ఎప్పటికి తీరేట్టు? రోలు వచ్చి మధ్యలతో మొరబెట్టుకుందంట. నన్ను అడుగుతారేమిట్రా, మీ మొక్కలు ఏడ్చా. ఒరే ఇట్లా అమ్ముకునే వ్యధవా, నాకు 6 నెలలు అద్దె ఇవ్వాలి. నేను ఎవరితో చెప్పుకోనరామ్మా? చూడవే, కళ్యాణం అంటున్నారు, నాకు సిగ్గు బాబు. ఊరుకో అమ్మా, ఇంకెప్పుడు అన్నర్లే. వేరే తలుపుకు తాళా వేసినట్టుంది. దొరవార్లు ఎక్కడా ఇంకా దిగబడ్డట్టు లేరు. ఇలా మోకాన ముద్దులెట్ట, వీళ్ల కోసం హోటల్ కట్టేసి తిరగలేక చూస్తున్నాను. ఇటు ఈ డబ్బు రాకపోయే, అటు బేరం పోయే, ఇంక లాభం లేదయ్యా. ఈ రోజు నుంచి రోజు కోళ్ళు ఇంటి ముందు బీటు వేసిందంటే నన్ను మాత్రం వదిలేయండి. నాకు అసలు దెయ్యాలంటే భయం. మా సుందరికి అంతే శెట్టి. శెట్టి, నీకింకా పెళ్ళైనట్టు లేదు కదూ. ఎందుకు అడుగుతున్నావు అన్నమాట? ఏం లేదు, నువ్వు మా అల్లుడు అయితే. నేనా అమ్మా, నాకు సిక్కేస్తుందమ్మా. ఏంటి ఇలా పడిపోయాడేమిటి? అసలు పోయాడేమో, ఇలా భయపెడితే పోక చస్తాడా? పదండి 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 పదండి.